Mallika, Chandralekha. He is Mr. Shivamani. Deputation made the inspector. Hello. Hello. We'll let them help us, sir. Okay, sir. Now, DGP got the urgent meeting on the e-files ready. Okay, sir. Hi. Glad to meet you. Happy to meet Same you. Same to you. Abba, ఎన్నాళ్ళకి తిరిగి ఇంట్లో కూర్చొని మీరు పేపర్ చూస్తున్నారండి. ఉమా, ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండే స్థలాలు రెండే రెండు. ఆ రెండు ఏంటి? ఒకటి తల్లి గర్భం, రెండోది పుడమి తల్లి గర్భం. Is it? Yes. ఎందుకో తెలుసా? ఎందుకు డాడీ? చెప్తానమ్మా. మనిషి పుట్టక ముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. అలాగే మనిషి కన్ను మూసాక భూదేవి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియదు. అంటే జన్మనిచ్చేది తల్లైతే నీ కర్తవ్యం పూర్తయింది, రాబాబు అని పిలిచేది భూమాత, అంతేగా? యు ఆర్ రైట్ డాడీ. కాసేపు మీరు వేదాంత ధోరణి ఆపేసి తెలుగులో మాట్లాడతారా? అవునక్క, బాచెప్పు. ఇందాకట్టుండి వినలేక నాకు బోర్ కొడుతుంది. అంటే మేమిప్పుడు మాట్లాడింది తెలుగు కదా? ఓకే మమ్మీ, నేను బయలుదేరతాను. అదేంటమ్మా, అప్పుడే బయలుదేరతావా? అవును మమ్మీ, ఇంకో వారంలో ట్రైనింగ్ అయిపోతుంది, డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా. అలాగేనమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ అక్క. వస్తాను. అరే ఎవరది? అమ్మో, ఎవరండి వీడు? ఎవరు అడిగితను? మీ మీద ఎందుకు అటాక్ చేయబోయాడు? రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఉంటావనుకున్నాను, కానీ పాత క్రిమినల్స్ నీ మీద ఇలా దాడి చేస్తారని ఊహించలేకపోయానరా. సార్, ఇది చాలా చిన్న విషయం. ఏంటి సారా? రే, నువ్వు రిటైర్ అయిపోయావురా, నేనిప్పుడు నీ బాసును కాదు స్నేహితుడినిరా. సార్ సార్ లేరా, వాడెవడో ఏ మిలిటెంట్ గ్రూప్ కి సంబంధించిన వాడో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీది. అది ఎలాగూ చేస్తాంలేరా, కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. డాడీ గురించి మీకు తెలుసు కదా సార్, ఆయన ఎప్పుడు ఆయన సేఫ్టీ ఆయనే చూసుకోగలరు. రాణి, కాన్ఫిడెన్స్ ఉండటం మంచిది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నీకు సిటీలో డ్యూటీ వేశా, మీ వాళ్ళతో ఉండి మీ డాడీని శత్రువుల వారి నుంచి కాపాడే డ్యూటీ కూడా నీకే వేస్తున్నా. హలో, రాజమండ్రి జైలు నుంచి తప్పించుకున్నారా? ఓకే, ఇట్స్ ఓకే, ఎప్పటికప్పుడు మెసేజ్ నాకు పాస్ చేస్తూ ఉండండి. ఓకే, జాగ్రత్త. ఏంట్రా, ఏంటంత కంగారు పడుతున్నావు? రాజమండ్రి జైలు నుంచి తప్పించుకున్నది స్టూవర్ట్ పురం దొంగల లేకపోతే టెర్రరిస్ట్ల? కాదు రమేష్, తప్పించుకుంది నీ శత్రువులు. డాడీ శత్రువులా? వాళ్ళెవరు? 5 ఏళ్ల క్రితం రేపులు డెకాయిటీలతో మన రాష్ట్రాన్ని గడగడలాడించిన జగ్గు బిల్లా కాక. వాళ్ళు జైలు నుంచి తప్పించుకున్నారా? అవునట. వాళ్ళు ఏ టైంలోనైనా నీ మీద అటాక్ చేయొచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండు. పెద్ద పెద్ద టెర్రరిస్ట్లే మా డాడీని ఏం చేయలేకపోయారు, ఆఫ్టర్ ఆల్ డెకాయిట్స్ వాళ్ళేం చేస్తారు? చూడు రాణి, టైం బాగా లేనప్పుడు ఏనుగు కూడా ఈగల బారి నుంచి తప్పించుకోలేదు. ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉంటా మంచిదిరా. రోజులు ఆలస్యమైనా అనుకున్నట్టే జైలు నుంచి తప్పించుకోగలిగాం, కానీ జగ్గు చంపాలి, వాణ్ణి చంపాలి. అర్జెంటుగా రమేష్ చంద్ర గారిని చిత్రవధ చేసి చంపాలి. అవును జగ్గు, 5 ఏళ్ళు జైల్లో బయట ప్రపంచం చూడకున్న బ్రతికాం, ఆడదాని వాసనే తెలియకుండా బ్రతికాం. ఇక నా వల్ల కాదు కాక, స్టేట్ లో ఉన్న పోలీసులందరూ మన కోసం వెతుకుతున్నారు. మనం హైదరాబాద్ వైపు వెళ్ళామని వాళ్ళు అటుపక్క మన కోసం వెతుకుతున్నారు, కానీ మనం ఆదిలాబాద్ అడవుల్లో ఉన్నామని ఎవ్వరూ ఊహించలేరు. అవును జగ్గు,
జైలు కి వెళ్ళక ముందు మనం ఇక్కడ దాచుకున్న మన డబ్బు బంగారం నగలు అన్ని భద్రంగా ఉండటం మన అదృష్టం. బిల్లా కాక జాగ్రత్తగా వినండి. ఎవరు గమనించకుండా ఒక్కొక్కడం ఒక్కొక్క దారిలో హైదరాబాద్ చేరుతాం. ఈ రోజు నుంచి 3 రోజుల తర్వాత జూబ్లీ హిల్స్ చివరలో ఉన్న భూత్ బంగ్లా పరిసరాల్లో కలుసుకుందాం. అక్కడి నుంచి మన పని మొదలుపెడతాం. ఆ దుర్మార్గుని చంపి మన దగ్గర ఉన్న డబ్బు నగలతో బీహార్ వెళ్ళిపోదాం. బీహార్ అక్కడికి ఎందుకు? మనం చంపబోయేది రిటైర్డ్ డిఎస్పీని. వాడి కూతురు ట్రైనింగ్ పూర్తి చేసుకొని డీజీపీగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది ఈ రోజే. పనిలో పని, దాన్ని కూడా లేపేద్దామా? కాక ఆవేశపడుతున్నావు. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఆ రమేష్ చంద్ర గారిని, వాడి పెళ్ళాం ఉమామహేశ్వరిని, వాడి కూతురు జ్యోతిని చంపేద్దాం. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసి దాన్ని మాత్రం ఎందుకు వదిలేయడం? అదే బిల్ల, మనం ఆ డీసీపీకి ఇచ్చే పనిష్మెంట్. వాళ్ళ అమ్మ నాన్న చెల్లిని చంపిన మన కోసం అది పిచ్చి కుక్కలా తిరగాలి. మనం బీహార్ పారిపోయిన సంగతి తెలియక మన కోసం వెతుకుతూ అది కుళ్ళి కుళ్ళి చావాలి. రాణి అనబడే నేను మన ఎర్రకోట బురుజు మీద, రెపరెపలాడే త్రివర్ణ పతాకం పైన, మన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను. మన మాతృభూమికి ద్రోహం చేసే దేశ ద్రోహులను, మన సమాజానికి హాని చేసే చీడ పురుగులను, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని చీల్చి చెండాడతానని, న్యాయం కోసం ధర్మం కోసం అహర్నిశలు పాటుపడతానని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వం నాకు అప్పగించిన విధుల్ని సక్రమంగా నెరవేరుస్తానని నేను ధరించిన ఈ యూనిఫామ్ మీద ప్రమాణం చేస్తున్నాను. రాజా అనబడే నేను భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను. న్యాయవాదిగా ఈరోజు పట్టాపుచ్చుకుంటున్న సందర్భంగా న్యాయం కోసం నా దగ్గరికి వచ్చే ప్రతి క్లయింట్కి చట్టపరంగా కావలసిన న్యాయం జరిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన ఇండియన్ పీనల్ కోడ్లోని 511 సెక్షన్ల సాక్షిగా నా వృత్తిలో బంధుప్రీతి చూపించనని మరోసారి ప్రమాణం చేస్తున్నాను. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నావు, డ్యూటీలో జాయిన్ అయ్యావు. యా, నువ్వు అతి కష్టం మీద లా ఫినిష్ చేసావు, పట్టా పుచ్చుకొని అడ్వకేట్ అయ్యావు. నువ్వు పట్టుకునే కేసుల్ని నేను టేకప్ చేస్తాను, వాళ్ళు నిర్దోషులని నేను ప్రూవ్ చేస్తాను. నాతో ఛాలెంజా? ప్రేమలో అయినా ప్రొఫెషన్ లో అయినా పోటీ లేకపోతే బాగోదు. పోటీ ఉండాలి, కానీ ప్రతి క్రిమినల్ కేసు టేకప్ చేయొద్దు, తర్వాత అబస్ బలవుతావు. చూద్దామా? డెఫినెట్ గా. రాణి, మనం సివిల్ డ్రెస్ లో కలుసుకోవడం బెటర్ ఏమో, లేకపోతే మన ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేటట్టున్నాయి. వెంటనే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. శివ, మొదటి చూపులోనే నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. నాకు కూడా మల్లిక, నేను చూసిన మొదటి చూపులోనే నా గుండెలో గుబులు మొదలైంది. శివ, జీవితాంతం మన ఇద్దరం చిలక గోరింకల కలిసిమెలిసి ఇలాగే ఉండిపోదాం. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఓసో మళ్ళీ నా ప్రేమకు అడ్డుపడుతున్నావు కదూ, నీ మూతి పచ్చడి పచ్చడి చేయకపోతే నా పేరు చంద్రలేఖే కాదు. జగ్గు, నేను కాకాని. కాకా, నువ్వా? ఎవరు చూడలేదు కదా, సర్లే, ఇబ్బంది ఏం పడలేదుగా. దారిలో నన్ను ఒక పోలీసు చూశాడు, అడ్డంగా నరికి పారేశాను వాడిని. ఆ నరికినప్పుడు ఎవడన్నా చూశాడా? అవును జగ్గు, మనల్ని చూసిన వాడు బ్రతకూడదు. బిల్లా ఎలా వస్తున్నాడు?
నీకెవరు చెప్పారు? ఏ నిజం చెప్పు, నువ్వు జైలు నుంచి పారి వచ్చిన ఖైదీవి కదూ.